విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం వద్ద గల బైరిసాగరం చెరువును కాపాడాలంటూ పలువురు సామాజిక కార్యకర్తలు ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక స్నేహ చైత్ర ఫౌండేషన్ పిలుపు మేరకు సాహితీ ఫౌండేషన్ అధినేత మరిసెర్ల రామారావు ఈ దీక్షకు హాజరయ్యారు. చెరువును కాపాడాలంటూ సామాజిక కార్యకర్తలు తుమరడ గంగాధర్, తుమరడ కిషోర్, నీలం సంజీవ నాయుడులు ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గంగాధర్ మాట్లాడుతూ, చెరువులను కాపాడటం ద్వారా మానవాళికి ముప్పు వాటిల్లకుండా భూగర్భ జలాలను కాపాడగలమని, తద్వారా ప్రకృతిలో మమేకమైన పశుపక్షాదులు, జీవకోటి మనుగడను కాపాడగలిగిన వారమవుతామన్నారు. అందుచేత జిల్లాలో గల చెరువులపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆక్రమణలకు గురి కాకుండా చెరువులను కాపాడాలని కోరారు. చెరువులు ఆక్రమణలకు గురై విస్తీర్ణం కోల్పోవడం మరియు చెరువులు పూడికిపోవడంతో చెరువులలో నీటి లభ్యత తక్కువై ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. చెరువులు పూడుకుపోవడం వల్ల నీటి నిల్వలు తక్కువై మత్స్యకారుల జీవనాధారం కోల్పోతున్నారన్నారు. కక్ష సాధింపు చెరువులు పెరుగుతున్నాయి కాబట్టి భయపడుతూ వెనక తగ్గుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఏనాడైతే స్పందిస్తారో ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి సంస్థలు ముందుకు వచ్చిన తర్వాత మీరంతా కూడాను అధికారుల్ని ముందు నిలదీసి ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ సర్వే చేయించి ఎక్కడైతే ఆ చెరువులు ఉన్నాయో ఆ చెరువులు శుభ్రంగా మార్కింగ్ చేసి పిల్లర్స్ వేసి అది కాంపౌండ్ చేస్తారు. ఇప్పుడు ఆనాడే చెరువులు అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ చెరువులు మరిసెల రామనాయుడు గారు, రామారావు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు మంచినీళ్ళకి కరువు అయినటువంటి రోజులు వచ్చాయి. నీళ్లు తాగడానికి ఇబ్బంది పడిపోతాం. రేపు రాబోయే కాలంలో మన ప్రకృతి వైపరీత్యాలు వికటించేటప్పుడు ఈ చెరువులే మనకు ఆధారం. ఈ ప్రకృతి ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటుందో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం. చక్కగా మనం మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ స్నేహ చైత్ర ఫౌండేషన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నేను వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ వ్యర్థ పదార్థాలు, మురుగు నీరు నేరుగా చెరువులోకి వచ్చి రావడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా చెరువు నీరు అంతా కూడా కలుస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెరువులో ఉన్న వ్యర్థ పదార్థాలను తీసివేసి మంచినీరు చెరువులుగా తీర్చిదిద్ది ఆయా మంచినీరు చెరువులను మత్స్యకార కుటుంబాలకు అప్పగించినట్లయితే ఆయా మత్స్యకార కుటుంబాలు ఆర్థిక పురోగతికి అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చెరువు సరిహద్దుల్లో మానవ మలమూత్ర విసర్జన జరగకుండా చెరువు గట్లను సుందరీకరిస్తే పర్యాటక అభివృద్ధితో పాటు ఆరోగ్య సంబంధించిన విషయంలో భాగంగా వ్యాయామ స్థలాలకు కూడా పనికొస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. పంట పండించుకోవడానికి లోపం లేకుండా పంటకి నేను నీరు చేరుతుంది. చెరువులో చెరువులు బాగుంటేనే పశుపక్షాదులు బాగుంటాయి, చెరువులు బాగుంటేనే ప్రకృతి బాగుంటుంది. అందుచేత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విన్నించుంటే ఏంటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను పార్టీ వ్యక్తిని కాదు, పార్టీ సందర్భంగా మాట్లాడిన వ్యక్తిని కాదు, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా ప్రజల్లో ఆయన గుర్తింపు పొందుతున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరితే ఏంటంటే, ముఖ్యంగా ఈ చెరువులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చెరువులు బాగు చేయడానికి మీ వంతు కృషి చేస్తారని సందర్భంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా మిత్రులు అంతమంది కూడా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. వ్యవస్థ మీద పోరాటం కాదని ఎందుకన్నానంటే, ఆల్రెడీ మనకి పనికాహార పథకం ద్వారా ప్రభుత్వము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ చెరువుల మీద బాగు చేసుకోండి మీరు అని చెప్పి ఇస్తున్నది ప్రతి సంవత్సరం కూడా. ఉదాహరణకి మన బొబ్బిలి మండలంలో ఒక అలజింగిలో ఒక 6 చెరువులు బాగు చేయడానికి దాదాపు 89 లక్షలు ఖర్చు పెట్టారండి గవర్నమెంట్ వారు. అంటే ఉదాహరణకు కొన్ని చెప్తున్నాను, చిత్రకూట బట్టవలసిన 23 చెరువులు ఉన్నాయండి, 1,30,00,000 రూపాయలు దాదాపు ఖర్చు పెట్టారు. చింతాల్లో 52 చెరువులు ఉన్నాయండి, అక్కడ 2 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అలాగే గొంగాడి వలస, గోపాలరెడ్డిపేటలో 22 చెరువులు ఉన్నాయండి, అక్కడ 1,80,00,000. ఈ డబ్బులు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అయితే ఈ డబ్బంతా ఏమవుతుంది? ఈ డబ్బులతో ఏకంగా చెరువులే తవ్వించవచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను పారెట్టుకొని పొలగొట్టుకొని వెళ్తే నాకు సాయంకాలంగా 300 వస్తుంది అనుకుంటున్నాడు. కానీ నా పిల్లల భవిష్యత్తును నేనే నాశనం చేస్తున్నాననే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇది మన ప్రభుత్వం ఏదో ఇస్తుంది మనం వెళ్తున్నాం వస్తున్నాం కాకుండా ఇది బాగు చేసుకోవడం ద్వారా మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటున్నాం. మీరు ఇవ్వాల్సింది విద్య ఇవన్నీ కాదు.